చంద్రబాబు నాయుడు గారి పైన సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని పురంధేశ్వరి గారు అంటున్నమాట, మీరేమంటారు? పురంధేశ్వరి గారా, ఏమని సుప్రీంకోర్టు మాట్లాడటం కరెక్ట్ కాదని. సుప్రీంకోర్టు వేలెత్తేనే కదా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చింది కదా, లేదా సుప్రీంకోర్టు వేలివ్వకుండానే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చింది అవునా కదా? మరి ఆ రోజు పురంధేశ్వరి గారు మరి ఎందుకు మాట్లాడలా? వాళ్ళు ఎందుకు మాట్లాడుతుంది కోర్టు మీద? ఆమె ఎందుకు మాట్లాడుతుంది? ఏమైనా ఉంటే మరిది గారు మరిది గారు లాగా చూసుకోమని అంతేనా? ఆమె ఒక జాతీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకంగా ఒక పార్టీకి అధ్యక్షురాలు, ఒక పార్టీకి అధ్యక్షురాలులాగా అసలు వ్యవహరిస్తుందా, లేకపోతే మరిది గారిని కాపాడే ఇదిలాగా వ్యవహరిస్తుందో అనేది ఎవరికేం అర్థం కావట్లేదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, అమ్మా పురంధేశ్వరి గారు మీరు సుప్రీంకోర్టుని వాళ్ళని శాసించేంత వాళ్ళని అడిగేంత స్టేజ్ నీది కాదు. నువ్వు ముందు నీ పార్టీని రాష్ట్రంలో నీ మరిది గారి కాళ్ళ కింద తొక్కు పెట్టకుండా భారతీయ జనతా పార్టీని నీ పార్టీని నువ్వు కాపాడుకు, ఆ తర్వాత సుప్రీంకోర్టులైనా ఇంకోటైనా ఇంకోటైనా నువ్వు మాట్లాడు. సీఎం చంద్రబాబు నాయుడు అన్ని అంశాలపైన మాట్లాడతారు, అలా మాట్లాడటం తప్పే ఉందంటూ కూడా పురంధేశ్వరి గారు అంటున్నమాట. అన్ని అంశాల మీద ఎవరైనా మాట్లాడవచ్చు, ఒక ఉన్నత స్థాయి పదవిలో ఉండకూడదు, ఎవరైనా ఆశీర్వచ్చి మాట్లాడాలి అంతేగాని మాట్లాడొద్దని ఎవరు అనలా. మన స్వతంత్ర భారతదేశంలో ఎవరి మీద ఎవరైనా మాట్లాడవచ్చు, కాకపోతే దానికి కొన్ని పద్ధతులు నిబంధనలు ఉంటాయి. ఒక పదవి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా మాట్లాడాలి అనేది మనమేం చెప్పవసరం ఆయనకి, ఆయనకు అన్నీ తెలుసు, అన్నీ చేయగల మనిషి. అలాంటప్పుడు ఆలోచించి మాట్లాడితే ఎవరికైనా బాగుంటుంది అంటున్నాం, కానీ ఆయన మాట్లాడింది తప్పే తప్పు చెడు అని అంటలే, దాంట్లో తప్పు ఇప్పుడు తప్పు మాట్లాడబట్టేగా సుప్రీంకోర్టులో ఎదురైంది. ఏమని చెప్పింది సుప్రీంకోర్టు? ఒక ఉన్న స్థాయి మనిషి ఏ సాక్ష్యాలు ఆధారాలు లేకుండా మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు, ఆధారాలు చూపమంటుంది. నువ్వు చూపండి రేపు పొద్దున, నువ్వు కోర్టు అన్న తర్వాత ఆధారాలు కావాలి కదా, మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకుంటే అట కుదిరి అవునా కదా. కాబట్టి ఆధారాలు చూపమని కోర్టు అంటుంది కాబట్టి, నీకు జగన్మోహన్ రెడ్డి హాల ప్రభుత్వంలో తప్పు జరుగుంటే అదేవిధంగా ఆ తప్పుకి శిక్ష కంపల్సరిగా పడిద్ది. కంపల్సరిగా శిక్ష అనేది ఎవడైనా తప్పు చేసుకుంటే అనుభవించాల్సింది, కాబట్టి తప్పేం అంటలే, ఆధారాలు చూపించండి అని కోర్టు అడుగుతుంది. కోర్టు అనేది చంద్రబాబు నాయుడు మాట్లాడిన తప్పు మీరు ఎందుకు మాట్లాడారో నేను అడగలేదుగా, మీ దగ్గర ఆధారాలు ఏముండయో అని అంటే ఆధారాలు చూపించు, దాని తప్పేం కాదు కదా కోర్టు అడిగేది. ఇప్పుడు కేసు పెట్టలే, ఎఫ్ఐఆర్ పూర్తి కాలే, ఏంటి ఏమీ లేకుండా ఒక ఉన్నత స్థాయి బాధ్యత కలిగిన ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఏది పడితే అది మాట్లాడితే అది ఎంతవరకు పద్ధతి అవునగా. తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు జరిగిందే చెప్పారంటూ కూడా పురంధేశ్వరి గారు చెప్తున్నమాట. జరిగింది ఏం జరిగిందో అనేది ఆయనకి తెలిస్తే ఇవన్నీ ఎందుకు వస్తాయి? జరిగింది ఏం చెప్పాడు? దాట కల్తీ జరిగింది, జంతువులు కొవ్వు కలిసింది, అది ఇదని చెప్పాడు. దాని కోర్టు ఏముంది, మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి అయ్యో చూపించండి అని అడిగింది కోర్టు. అంతే కదా, కోర్టు అడిగిన తప్పేమైనా ఉందా? నువ్వు తీసుకెళ్ళేటప్పుడు కోర్టులో నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు చూపించు, అప్పుడు ఎవరైనా మెచ్చుకుంటారు అవునా కదా. అదేది లేకుండా అని నువ్వు కోర్టు అట్ట మందలించడం కరెక్ట్ కాదంటే కోర్టును కూడా మేనేజ్ చేస్తున్నారంటే ఇక మీరు ఏ స్థాయిలో ఉండారో ఎంత ప్రధానమంత్రి గారు మీ వెనకమాల ఉన్నంత మాత్రాన ప్రధానమంత్రి గారు అన్ని విషయాల్లోనూ మీ వెనకమాలే ఉండరు. ఆడకి కొన్ని పద్ధతులు కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఆ బాధ్యతల ప్రకారమే వ్యవహరించుతారు తప్ప మీరు చేసిన దానికల్లా ప్రతి తప్పుకి ఆయన పైనుంచి కప్పుకొని దాచుకుంటారు రాడు. కొన్ని కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చినప్పుడు కూడా ఆడకి కొన్ని లెక్కలు ఉంటాయి. ఇది
వాళ్ళ కుటుంబం విషయానికో, ఒక ఊరికి సంబంధించిందో, ఒక రాష్ట్రానికి సంబంధించిందో కాదు, కొన్ని వేల కోట్ల మంది భక్తులకు సంబంధించిన విషయం అవునా? అలాంటప్పుడు ఆచితూచి బాగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్న మనిషి ఒక మనిషి మీద అభియోగాలు చేసేటప్పుడు సాక్ష్యాలు, మంచి చెడు అనేది ఒకటి ఉంటుంది, అది చూసుకొని మాట్లాడాలి. చంద్రబాబును ఇలా కామెంట్ చేయడం, ధర్మాసనం కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అని పూరంధేశ్వరి గారు అంటున్నమాట. పూరంధేశ్వరి గారు ఏం కరెక్ట్ చేస్తుంది? ఆ పార్టీని ఆమె కాపాడుకోలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు పార్టీలో ఉందా, పురంధేశ్వరి జనతా భారతీయ పార్టీలో ఉందా, భారతీయ జనతా పార్టీలో ఉందా, లేకపోతే చంద్రబాబుతో అసలు చంద్రబాబు గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? కోర్టు మాట్లాడితే చంద్రబాబు గురించి అటు మాట్లాడటం బాగోలేదండి. అసలు ఆమె ఏ పార్టీలో ఉండి ఏ పార్టీకి మాట్లాడుతుంది? అసలు ఏం మాట్లాడటం ఏంటి? అను తప్పేదన్నా ఉంటే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే, దాన్ని కమిటీలు వేస్తారు, పైనుంచి దానికి ఏం చేయాలనేది కోర్టు ఆలోచించిద్ది చేసిద్ది అవునా కదా.